కేటీఆర్ ఢిల్లీ టూర్ కూడా ఇదేదో రాష్ట్రం కోసం రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం వీటి కోసం కాదు సార్ మీకు yes ఇప్పుడు నేను ఈశ్వర్ గారు మీకు స్పష్టంగా చెప్తున్నా ఇప్పుడు ఇంత సేపు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడారు మాట్లాడిన దాంట్లో అసలు ఏం చెప్తున్నారో క్లారిటీ అయితే ఉండాలి కదా వాళ్ళు ఏదో బీటీఎం దానికి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ అమ్ముడు పోయారు వీళ్ళు అమ్ముడు పోయారు అరే ఈ చరిత్ర ఎవరికి మీకు లేదా మీరు ఎన్ని గవర్నమెంట్లు పడగొట్టిండ్రు ఇప్పుడు మనం ఆ తప్పు చేయకపోతే ఇంకోళ్ళని అనాలి మనం మీరంతా తప్పు చేసిందే కదా మీరంతా కొనుక్కొని గవర్నమెంట్లు పడగొట్టి గవర్నమెంట్ అనేటువంటి ఒక అపనైంద మోస్తా ఉన్నారు కదా ఆ పరిస్థితులు అక్కడ ఉన్నాయి సార్ ఇవాళ చర్చ ఏంటంటే ఇప్పుడు మేము బీజేపీ తోటి కుమ్ముకైతున్నామా కలుస్తున్నామా మాకు బీటీఎమా ఇస్తుందా ఇప్పుడు మీరు మీకు ఎన్డీఏలో ఎన్ని ఎన్ని పార్టీలు ఉన్నాయండి యూపీఏలో ఎన్ని పార్టీలు ఉన్నాయి వాళ్ళ అవసరాన్ని బట్టి పోస్ట్ అలేను ప్రియలైన్స్ ఏదో ఒకటి వాళ్ళు పెట్టుకుంటారు అది అది ఎన్ని చూస్తలేము దాన్ని దాన్ని ఏదో గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తీసుకున్నట్టు మాకు ఏమవసరం ఉంది తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు నమ్ముతా ఉన్నారు ఈ మార్పులు చేర్పులు అనేది సహజం మీకు ప్రత్యామ్నాయం ఎవరు బీజేపీకి బీజేపీనా కాంగ్రెస్ నా బీఆర్ఎస్ కి ఎవరు ప్రత్యామ్నాయం అనుకుంటారు ఎవరు పోటీ ఇస్తారు అనుకుంటారు మీ పోటీ ఎవరు అనుకుంటారు ఇక్కడ కాంగ్రెస్ ఏ ఉంటది బీజేపీ ఉండదా బీజేపీ ఎట్టి ఎట్టి కోసాన ఇప్పుడు ఉన్నాయి దక్కించుకుంటే గొప్ప ఏ మూడు కూడా దక్కవా ఆ మూడు కూడా దక్కవా దక్కవు ఎందుకు ఎందుకు అనుకుంటారు దానికి ఒక రీజన్ కావాలి కారణాలు చెప్తాను yes చెప్పండి నాకు పెద్దగా ఏదో పార్టీ పరంగా ఈర్షపడి వాళ్ళను చిన్న చూపు చూడవలసినటువంటి అవసరం లేదు పార్టీలు ఎవరి పార్టీలు వాళ్ళకుంటే ఎవరి గొప్పతనం వాళ్ళకు మీరు తెలంగాణకు ఇంతమంది వస్తున్నారు కదా మీరు ప్రజలను ఏమని ఓటు అడుగుతారా అంటున్నా అంటే ఏమంటారు మీ కేసీఆర్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదంటే నిలబెట్టుకుంటే గెలుస్తున్నాడా రెండోసారి గెలిచిండు మూడోసారి గెలుస్తున్నారు కనీసం మీరు వచ్చింది ఏదన్నా ఇగో మేము ఈరోజు రియార్గనైజేషన్ బిల్లులో పెట్టినాం ఏమనంటే ఆ బియ్యం ఉప్పు పప్పు చూపెడుతున్నారు లేదా కిలోమీటర్ల రోడ్లు వేసినామని చూపెడుతున్నారు అది సహజ ప్రక్రియ సార్ అది దేశంలో ఒక కేంద్రంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం వాటికి అన్ని అన్ని రాష్ట్రాలు ఒకే రకంగా చూడాలి మీ ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నదని కాదు కానీ ఇక్కడ మీరు సవతి తల్లి ప్రేమ కనబరుస్తున్నట్టు స్పష్టంగా కనబడుతుంది మరి అలాంటి సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నటువంటి బీజేపీని గద్దె దింపాలనుకుంటే విపక్ష పార్టీలన్నీ ఒక 15 పార్టీలు కలిసి మీరు ఎందుకు వారితో కలవలేదు మాకు ఆ ఇన్విటేషన్ లేదు మీకు ఎందుకు లేదు మిమ్మల్ని ఇన్విటేషన్ లేదు అనుమానం పడుతున్నారు హరివర్ధన్ రెడ్డి గారు మీరు ఒక చోట ఆగి మాట్లాడండి సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది ఫెడరల్ ఫ్రంట్ పెట్టింది ముందు దించాలనేదే కేసీఆర్ ఆ కేసీఆర్ కి మీరు గౌరవం ఇవ్వకుండా కేసీఆర్ గారితో మాట్లాడకుండా చెప్పకుండా మీరు పెడితే వారు ఎందుకు వెళ్తారండి ఆయన వాళ్ళ దేశంలోనే ఒక బీఆర్ఎస్ పార్టీ తయారై దేశం అంతా తిరుగుతామను నేను నేను చేయగలుగుతా నాకు అవకాశం ఏం తిరిగేటువంటి వ్యక్తి మీరేదో కొమ్ము మీరందరు కలిస్తే నేను కలవలేను నాకు ఇన్విటేషన్ లేదంటున్నారు లేనప్పుడు ఎట్లా పోతారో మీరే చెప్పాలి అందుకోసం కేటీఆర్ పోయినా కేటీఆర్ కేంద్రానికి ఎన్ని ఇప్పుడు మొదటిసారి పోలేదు కదా మీరు అందులో ఉన్నటువంటి వాళ్ళలో దాదాపు 7-8 మందిని మీరే కలిశారు అంటే కేసీఆర్ గారే వెళ్ళి స్వయంగా కలిసి మనం కొట్లాడదామని చెప్పారు కలిసి రావాలని కోరారు వాళ్ళందరూ కలుస్తున్నప్పుడు మేము మీకెందుకు ఆహ్వానం లేదు లేదండి నేను పిలిచిన కదా నేను నేను ఒక ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలని నా ఆలోచనకు వాళ్ళు అనుగుణంగా లేనప్పుడు నేను పోయేందుకు కలుస్తా మరి విపక్షాలన్నీ ఒకవైపు ఉండి మీరు ఏం కొట్లాడతారు ఇక మీకు కలిసి వచ్చే వాళ్ళు ఎవరు దేశవ్యాప్తంగా ఎవరు ఉంటారు మీతో అరే ఒక దేశంలో నాది ఒక పార్టీ పెట్టారు అంటున్నాడు నేను ఒక పార్టీ పెట్టినా ఆ పార్టీ సిద్ధాంతాలు ఇది ఇంకా టైం ఉంది సమయం ఉంది ఇక ఎలక్షన్ జాతీయ మన ఎంపీ ఎలక్షన్లకి ఇంకా సంవత్సరం ఉంది అంత తొందరపడి మనకు చేతులు కాల్చుకోవాల్సినటువంటి అవసరం లేదు సమయం సందర్భాన్ని బట్టి మనం తప్పకుండా ఉండాలి బీజేపీని దించే ప్రయత్నంలో అంటే నేను కూడా కేటీఆర్ గారు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు ఒకరిని గద్దె దింపడానికి ఇంతమంది కలవాల్సిన అవసరం లేదు అని ఈ మాట ఇప్పుడు విపక్షాలకి అస్త్రమైంది ఒకరిని గద్దె దింపడానికే కదా కలవడం అనేది అవునండి అది కేటీఆర్ గారు చెప్పినటువంటిది కలవలసిన అవసరం లేదంటే ఇంతకు ముందు జరిగినటువంటి అనుభవాలు ఉన్నాయి మీరు చూడండి జనతా పార్టీ కావచ్చు అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత ఈ ఈ మళ్ళా ఇవన్నీ కన్సిడర్ లేదు పార్టీ ఏదైనా ఒకటి బలంగా ఉండాలనేది ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు ఓకే ఎన్నికల్లో విపక్షాల కూటమి ఒకటి
ఎన్డీఏ కూటమి ఒకటి ఈ రెండిటితో మీరు ఫైట్ చేస్తారా దేశమంతా మా పార్టీ మేము చేస్తామండి వాళ్ళతోనే మా పార్టీని ఆదరించంటాం మా పార్టీకో మా సిద్ధాంతాలు సార్ ఎక్కడ అడుగుతారు దేశమంతా అడుగుతారా అంటున్నా నేను దేశమంతా ఇప్పుడు దేశమంతా వ్యాప్తి చెందడానికే కదా మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన దేశంలో ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి నాయకులు వచ్చిరు కొంతమంది పార్టీలో కండువా కప్పుకున్నారు ముఖ్యమంత్రికి అదే పని మీద తిరుగుతున్నారు ఇయాల సోలాపూర్ వెళ్ళినరు సో ఏ కోణంలో చూసినా బీజేపీ మీకు ప్రత్యామ్నాయం కాదు మీకు పోటీ ఇవ్వదు ఇవ్వగలిగితే కాంగ్రెస్ ఇస్తుంది అంతేనా అదే చెప్పినా కదా నేను కాంగ్రెస్ తోనే ఉంటాను రైట్